నైట్ ఇంకా ఘోరం ఉండే వరస ఇది. ఫైనల్ అయితే లోడ్ అయిపోయింది. డ్రమ్ములు ఇవన్నీ వర్షం వస్తట్టుంది ఏమో మరి ఫుల్ మొగ్గ వేసేది. వచ్చేసి ఒంగోలు పోవాలి, ఒంగోలు దగ్గరికి వెళ్ళాలి లోడు. చూద్దాం వర్షం వస్తట్టుంది ఏమో మరి ఎట్లయితుందో. అందుకే పట్టా గిట్టా కట్టేస్తున్నా ఇప్పుడే. వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి మనం అయితే నార్కెట్పల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడికి అయితే ఏమి అనిపిస్తలేగా. నార్కెట్పల్లి దగ్గర ఉన్నాం. వర్షం అయితే ఏమైనా పడుతుంది, ఇప్పుడే కొంచెం ఆగిపోయినట్టు అయిపోయింది. రెంట్ సగం అనిపిస్తలేదు లైటింగ్. వర్షం అక్కడ కూడా చాలా పడుతుందంట. ఒంగోలు దగ్గర, ఒంగోలు చెన్నై అటు సైడ్ ఫుల్ వర్షం పడుతుందంట. అందుకని ఈ టైంలో కూడా పార్టీ మనకు ఫోన్ చేసిండు, చూసుకొని రా తమ్ముడు మెల్లగా రా టెన్షన్ పడకుండా అని చెప్పి ఫోన్ చేసిండు. టైం వచ్చేసి ఇప్పుడు 2:02 అవుతుంది టైం వచ్చేసి. నార్కెట్పల్లి దగ్గర ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కువైపోయింది బాగా. పొద్దున 4 గంటల నుంచి 5 గంటల వరకు కొంచెం తక్కువ ఉండదు. ఇప్పుడు మళ్ళీ 2 మళ్ళీ ఎక్కువైపోయింది. పిడుగురలా దాటేసినాం. రాత్రి వర్షం ఎక్కువైపోతుండే ఫుల్ వర్షం వచ్చేసి గాలి వస్తుంది. అందుకనే సైడ్కి ఒక పెట్రోల్ పంప్ దగ్గర బండి ఆపేసినా. అయితే మళ్ళీ ఇప్పుడు 7 AM అవుతుంటాయి. మళ్ళీ బయలుదేరి నాటితో ఇలా వెళ్తున్నాం. మామూలుగా వెళ్తుంటాం. వర్షం అయితే హైదరాబాద్లో పట్టుకుని బాగా పడుతూనే ఉంది వర్షం. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అయిపోయింది. సో ఒంగోలు దగ్గరకు వచ్చేసిన అసెంబ్లీలు ఉన్నాం. ఇప్పుడు అంతా మరి సినిమా చేస్తుంది. మరి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు మరి సినిమా చేస్తుంది. ఇంకా ఏ ముందో కూడా కనిపిస్తారు. నైట్ అయితే ఇంకా ఘోరం ఉండే వర్షం ఇది. ఇప్పుడైతే డే వాటి కొంచెం అంతో ఇంతో అనిపిస్తుంది. నైట్ అయితే ఇక్కడ చాలా క్లీన్ వచ్చింది. రాబోయే వర్షం నైట్ అయితే ఇక్కడ కొంచెం దగ్గర కూడా ఏం పనిచేయలే. అందుకే పిడిగురాల దగ్గర ఆపేసిన ఒక 2 గంటలు తెల్లారంతో ఉరం అని చెప్పేసి అసలు దిక్కుది. బండి ముంగట ఏమున్నా కూడా కనిపించలే. లైట్ కూడా ఇంత లైట్ ఉన్నా సరే అది బండి ముంగట ఏమున్నా కనిపించలే. ఇంత వాన వచ్చింది రాత్రి. దేవా అంటే కొంచెం అంతగా కనిపిస్తుంది. చూసుకొని మెల్లగా పోతున్నా. వచ్చేసినాం అసెంబ్లీ అయితే వచ్చేసినాం జాతానికి. ఇంకో 25-30 కిలోమీటర్స్ వస్తే మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది.
ఫైనల్ అయితే వచ్చేసినాం లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి. ఇన్షియల్ అయితే ఒక 1 కిలోమీటర్ ఏమి వస్తుంది. ఇప్పటికి వెళ్తే విజయవాడ, రైట్ కొడితే ఒంగోలు, చెన్నై చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. ఇంచెల్ అన్లోడింగ్ పాయింట్ మా అంటే ఒక 10-12 కిలోమీటర్లు వస్తుంది ఇంచెల్. ఒకసారి బండి ఆపుదాం, వాటర్ ఏమన్నా పోయినాయా ఏంది చూద్దాం ఒకసారి. తీరా కంపెనీలో పోయి ఓపెన్ చేసినాక వాటర్ పోయినాయి అనుకో, మళ్ళీ ఎందుకు ఇబ్బంది లేనిపోతుంది. చూద్దాం ఒకసారి, చెక్ చేద్దాం ఒకసారి వాటర్ ఏమన్నా పోయినాయా అట్లా. మ్యాక్సిమం అయితే ఏం పోవు వాటరు. చూద్దాం మన జాగ్రత్త అయితే. ఫైనల్లీ బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇది మార్బుల్స్ కంపెనీ అన్నమాట, మార్బుల్స్ తయారైతే మార్బుల్స్ కంపెనీ ఇది. పొద్దున్న వస్తే ఈ టైం దాకా చేస్తారు వీళ్ళు, 12 అవుతుంటాయి. టిఫిన్ కూడా వేయలేదు, టిఫిన్ చేద్దామనుకున్నాడు టిఫిన్ కూడా వేయలేదు. ఆయన వచ్చింది, అన్న వచ్చింది, ఇక అన్నతో పాటు వచ్చేసిన రిసీవ్డ్ ఇస్తే, ఇక రిసీవ్డ్ ఇస్తే వెళ్ళిపోవడం ఏంటో. బ్యాక్ టు హైదరాబాద్. అన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మార్తూర్ అని ఒక విలేజ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్కి అయితే వస్తున్నాయి, మన దొరికితే రిటర్న్ వేసుకొస్తా లేదంటే తప్పక హైదరాబాద్ అయితే. కూరగాయల మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్ వస్తే మన హైదరాబాద్కి ఏమైనా రిటర్న్ ఉంటే వేసుకుంటాం. మార్కెట్కి అయితే వెళ్ళినాము ఇప్పుడు, ఆల్మోస్ట్ మార్కెట్కి అయితే వెళ్ళినా. ఫుల్లు వర్షం వస్తుంది, వర్షం అసలు ఏడా తగ్గదు లేదు అసలు. మార్కెట్లో అసలు సర్ది లేదు అసలు. వానకి ఎవరు పంట పోయలేదు, ఎవరు తీసుకోవడం రాలేదు మార్కెట్. మార్కెట్లో అసలు మాలే లేదు, ఫుల్ తుఫాను ఉంది అసలు. ఈ 2-3 రోజులు ఇంకా తుఫాను ఉందంట. ఎందుకు అని చెప్పేసి వాడు ఉన్నా కదా ఇష్టం అని చెప్పేసి హైదరాబాద్ బెటర్ బయలుదేరిపోయినా అసలు. అసలు తిందామంటే ఒక హోటల్ కూడా లేదు అసలు. చాయ్వదామన్నా సరే ఒక హోటల్ కూడా లేదు, మొత్తం క్లోజ్, మొత్తం పనిచేసింది అయితే. నేను అక్కడ ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది కానీ అది కూడా అంతంతనే. రోడ్ల మీద చూడండి, రోడ్ మీద నీళ్ళు అసలు, పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ మొత్తం పంట పొలాలు, చింత పొలాలు అన్నీ మొత్తం నిండిపోయినాయి అసలు. కంటిన్యూస్గా వర్షం హైదరాబాద్ నుంచి బయలుదేరిన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ పడతానే ఉంది వర్షం. దాకా ఈ టైంలో రాంగ్ రోడ్ వస్తున్నాం.
ఇప్పుడు చిలకలూరుపేటకి వెళ్ళి చూస్తున్నాం ఇట్లా. చిలకలూరుపేట, నరసరావుపేట, పిడుగురు, పిడుగురాల నుంచి వస్తాం. ఆ మధ్యలో ఏమైనా ఉంటే తినాలి ఇంకా చిలకలూరుపేటకి వెళ్ళినాక. మొత్తం రోడ్డు పక్కన వచ్చేసి ఇంకో గంట సేపు అయితే రోడ్డు మీకు వచ్చేసి వాటర్ మొత్తం. అందుకే ఇంకా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నా హైదరాబాద్. ఉంది ఏముంది మా టెంపుల్ ఉంది హోటల్ బంద్ ఉంది. ఒక్క హోటల్ కూడా పక్కనే చూద్దాం. చిలకలూరుపేటలో ఏమైనా ఉంటే తిన్నాం. ఒకసారి చికెన్ కూడా వేయలే అసలు. వర్షం వర్షం ఏం వర్షం అక్కడికి మామూలుగా లేదు వర్షం అయితే. ఫైనల్ అయితే హైదరాబాద్కి బయలుదేరిపోయినా. వర్షం మాత్రం అసలు తగ్గట్లేదు ఇక్కడ. ఈ రెండు మూడు రోజులు అయితే చూసుకొని రండి ఎవరైనా ఇక్కడ సైడ్ వచ్చేవారు ఉంటే. ఆంధ్ర సైడ్ ఇక్కడ వెళ్ళినా సరే ఇది వచ్చేసి డేట్ వచ్చి December 5th. వర్షం చాలా వస్తుంది, జాగ్రత్త రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను.